నమస్తే. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాకా కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదంటాడు. ఇలా మీ కామెంట్స్కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నారో అర్థమవుతుంది రా భయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ఈ రాష్ట్రానికి నాయకులైనరు, ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త.